శివాయ భూలోక కల్ప తరువా కాల జ్ఞానము రాయగా దళచితివి మేలైన కులిమ్ము మమ్ము పాలింపు ధన్యతగా శివాయ వీరగురుని వాక్యం నంబుడి వినుడి కాల జ్ఞానం శ్రీ వీరగురుని వాక్యం నంబుడి వినుడి కాల జ్ఞానం నమ్మిన వారలకే మోక్షం నమ్మకుంటే ఇది నరకం వీరగురుని వాక్యం నంబుడి వినుడి కాల జ్ఞానం శ్రీ వీరగురుని వాక్యం నంబుడి వినుడి కాల జ్ఞానం శ్రీకరమౌ ఈ కాల జ్ఞానము చిత్తశుద్ధితో ఆలింపు శ్రీకరమౌ ఈ కాల జ్ఞానము చిత్తశుద్ధితో ఆలింపు లోకులకొక ఇది మేలు కూర్చును లోకమంత తల క్రిందులగులే ఇరగురుని వాక్యం నంబుడి వినుడి కాల జ్ఞానం శ్రీ వీరగురుని వాక్యం నంబుడి వినుడి కాల జ్ఞానం రెండు మునుగులు గుండు తేలులు కొండలు కొన్ని రగులు చుండును రెండు మునుగులు గుండు తేలులు కొండలు కొన్ని రగులు చుండును మహానంది శిఖరంబు విరుగును మల్లికార్జుని మహిమ తొలుగును ఇరగురుని వాక్యం నంబుడి వినుడి కాల జ్ఞానం శ్రీ వీరగురుని వాక్యం నంబుడి వినుడి కాల జ్ఞానం ఎడ్డు లేక యగసాయము చేయుచు నిటితోనే దీపాలు వెలుగును ఎడ్లు లేక యగసాయము చేయుచు నిటితోనే దీపాలు వెలుగు మహానంది శిఖరంబు విరుగును మల్లికార్జును మహిమ తొలుగును అగతిలో పల్ల శాశ్వతం ఒకటే దిరా మనసు నెలకట లేదురా
పాతులు కలిమిలే పాదులాదక పోకురా చెంచలంబకు జగతిలో పల్ల శాశ్వతంబకటేదిరా 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 వారు సేవాది కులం మేము నాయదేమో ఏకాంబరంధ్రు స్వామి శ్రీ శ్రీ విరాట్ పోతులు వీరేబ్రహ్మేన్ స్వామి వారు ఈ సభకు రాబోతున్నారు కనుక ఈ సభా సందులకు అందరికి తెలియపరచుకు వచ్చినారు స్వామి. నాతో విన్నవించినది నేను అందులకై తల్లి నీవు దుఃఖించవలదు. నేను కలియుగమునందు ఈయన బ్రహ్మేంద్ర స్వామి అవతారములో వచ్చి నీ కలిపాప భారమును మోపెదనని నేను ఆమెను ఓరడి చెప్పి ఓరడించి అక్కడ నుంచి పంపించి వేసింది. ఎక్కడ పోతి స్వామి? అక్కడ నుండి కలియుగమునందు ఈయన బ్రహ్మేంద్ర స్వామి అవతారంలో వచ్చి ఇక్కడ నేను ఉద్భవించిన ఆయన నా చరిత్ర ఎట్లనగా స్వామి ఆ
క్రోధము లోభము మోహము మదమాత్సర్యములను ఆవలకు నెట్టి కేచని ముద్ర ఎందు నిలిచి ఉన్నందున నేనే బ్రహ్మవునైతే నాయన ఆ తదుపరి షణ్ముఖి శాంభవి మధ్యమను ఐదు మహా పంచముచ్చకులు అభ్యసించిన వాడనగుటచి నేనే బ్రహ్మమునైతిన నాయన ఆ తదుపరి ఏం జరిగింది స్వామి? నేనే బ్రహ్మము రాయాకారమున సూర్యుండనై సుజ్ఞాన తేజమును నిలిచి ఉన్నందున ఏ బ్రహ్మవునైతే నాయన ఆ తదుపరి భావము బోలాము షణ్ముఖి శాంభవి మధ్యమను ఐదు మహా పంచముద్రకును అభ్యసించిన వాడనగుట చేయి నేనే బ్రహ్మమైన అష్టయోగాభ్యాసములుగా ఎనిమిది యోగాభ్యాసములు కలవ నాయన. అవి ఏవి అనగా ఒకటి మంత్రయోగము, రెండు రాజయోగము, మూడు అటయోగము, నాలుగు లయయోగము, ఐదు సమాధి యోగము, ఆరు సన్యాసి యోగము, ఏడు భక్తి యోగము, ఎనిమిది అన్యోన్య యోగము. ఈ ఎనిమిది యోగముద్రకులను అభ్యసించిన వాడనగుటచి నేనే బ్రహ్మవునైతిన నాయన. కాబట్టి నేనే బ్రహ్మం అంటే ఆ తదుపరి ఏం జరిగింది స్వామి? పంచావించతి తత్వ భావములను గాంచి
చెప్పాడు స్వామి. పంచభూతములనగా ఐదు మహా పంచభూతములు కలవు నాయన, అవి ఏవి అనగా ఒకటి పృథ్వీ, రెండు నీరు, మూడు అగ్ని, నాలుగు వాయువు, ఐదు ఆకాశం. ఈ పంచభూతములతో ఏర్పడిన ఈ శరీరమును ఏ విధంగా ఏర్పడినదో చెబుతాను ఆయన. చెప్పు స్వామి. చత్తు చర్మము రోమములు నరములు మాంసము కలిగిన ఈ పృథ్వీ వలన నీటి వలన రక్తము శుక్లము మూత్రము పైచమెతలు కలిగి, ఆ వాయువు అగ్ని వలన చెత్తు పిపాసి అలసట సంగమం నిద్ర కలిగిన, వాయువు వలన చలనము ద్రవ్యము ప్రాణము భయము లజ్జ కలిగిన, ఆకాశం వలన కామము క్రోధము లోభము మోహము పదమాశ్చర్యములు కలిగిన, వాటన్నింటిని బంధించి పాన అపాన ఉదాన వాయువులను బంధించి రేసికమును గెక్కించి అచ్చట పరమాత్మ స్వరూపం తెలుసుకున్న వాడు కాబట్టి నేనే బ్రహ్మమునైతిని నాయన. యమనమస్కమనగా నీవే పరబ్రహ్మమని నిరూపించును. అట్టి సాంఖ్యా యమనమస్క యోగములను బాగుగా అభ్యసించిన వాడనైతే నేనే బ్రహ్మమునైతే అను వాద భేదములను వదిలివేసిన వాడను కూడా చే నేనే బ్రహ్మం అయితే నాయన. పరిపూర్ణాచార్య భక్తుల మాంపనే పుణ్య దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకు చాలా కాలం వరకు కూడా సంతానం లేదు. ఆ సంతానం లేని కారణమున వాళ్ళు కాశీరాజ్యమును బయలుదేరి ఇలా పరిపూర్ణాచార్య భక్తుల మాంప ఈ కాశీయాత్ర బయలుదేరుతున్నాం. నడి మధ్య వారికి వచ్చే గర్భం వచ్చింది. అప్పుడు సరస్వతి నదీ తీరమును వచ్చినది ప్రకృత మాంబకు నవమాసాలు నిండి నన్ను ప్రదర్శించినది. అప్పుడు నా తండ్రి అయిన పరిపూర్ణాచార్య మరణము నందెను. అప్పుడు నా తల్లి నన్ను ఆ దగ్గరలో ఉన్న అక్రిమ మహర్షిని పిలిచి, స్వామి మీ సంరక్షణలో ఈ బాలుని పెంచమని చెప్పి తర్వాత నా తల్లి గోడకై కాలగమనం జరిగింది. అంతట నేను అక్రిమ మహర్షి సంరక్షణలో ఉండగా అంతట నందికొండ పాపాజ్ఞ మఠములు కీటాధిపతులైన వినమద వీరభోజాచార్య ఏర పాపమాంబలకు వారికి సంతానము లేనందున వాళ్ళు కాశీరాజ్యమున బయలుదేరి
అలా వచ్చేసరికి సరస్వతి నదీ తీరమున అత్రిమ మహర్షి వాళ్ళను చూసి, నాయనలారా మీకు సంతానం లేని కారణంగా మీరు కాశీకి వెళుతున్నారు కాబట్టి ఇదిగో ఈ బిడ్డను మీకు ఇస్తున్నానని చెప్పి నన్ను అత్రిమ మహర్షి నుంచి ఆ వీరభోజాచార్యులకి ఇచ్చను. అంతటా వీర పాపమాంబ వీరభోజాచార్యులు నన్ను తీసుకొని బ్రహ్మాండపురము చేరి అలా కొలద కాలం ఉండే వరకు కాలానుసారంగా నా పెంపుడు తండ్రి అయిన వెనపద వీరభోజాచార్యులు మరణము నొందెను. అప్పుడు నా తల్లి వీర పాపమాంబకు జ్ఞానబోధ జయుసు, దేశాటన జయుసు, పుణ్యక్షేత్రంలో తిలకించుచు ఆనంద భైరవ యోగి గోహత్యాపాతక నివారణ గురించి తెలిపి అతడి నుండి బయలుదేరి వనగానుపల్లె చేరి గరివిరెడ్డి అచ్చమ్మగారింట పిచ్చేరయ్య, ఏరప్పయ్య, ఏరంబొట్లయ్య అనే నామధేయముతో వీర పాపమాంబ భక్తుల మాంబగా పరిపో ఆమె కాడ గోవులు గాయచుంది. అంతటా గరివిరెడ్డి అచ్చమ్మగారి భర్త అయిన వెంకటరెడ్డి గారు గోవులు చంపిన కారణముగా వాపోవుచుండు, నాయనా నీవు చతురు పింజారి వారింట జన్మించుదని చెప్పించి ఉంటుంది. అంతటా వెంకటరెడ్డి వాపోవుచుండగా, నావా నాయనా నీవు ముడుమాల గ్రామస్తులైన ఆదాంబి పేరు సాహిబులకు సిద్ధయ్య అనే నామధేయంతో జన్మించి నా సాన్నిధ్యములకు వచ్చిందని చెప్పించు. అంతటా మహాభక్తి పరులైన గరివిరెడ్డి అచ్చమ్మను, అమ్మ నీవు నా ఇంట ఈశ్వరమ్మగా జన్మించమని చెప్పి ఉంటుంది. అతడి నుండి బయలుదేరి పెదకోమెర్ల ఘోరం చేరి పెదకోమెర్ల గ్రామం చేరి శివకోటయాచార్య సిద్ధిలింగమాంబులకు పుత్రకారత్నమైన గోవిందమాంబులు వివాహం చేసుకొని అతడి నుండి బయలుదేరి ఎక్కడో బోధి కంది మల్లయ్యపల్లె చేరి కంటి మల్లయ్య చేరి నా భార్య పుత్రాదులైన నా పెద్ద కొడుకైన సిద్ధలింగయ్య, రెండో కొడుకు గోవిందయ్య, మూడో కొడుకు ఓంకారవయ్య, నాలుగో కొడుకు శివకరామయ్య, ఐదో కొడుకు పోతులరయ్య, నా కుమార్తె అయిన ఏలనారాయణమ్మ, మా భార్య పుత్రాదులతో నేను రాజయోగములో తండ్రి. ఆ తరువాత నాయన అక్కడ అగసాల వృత్తి చేయుచు జీవించున అంతల పెద్దల సమక్షంలో మునుసూపు గారికి చుట్టగాల్చుకున్నట్టుకు పోలేరు చే రప్పి నిప్పు రావించి అంతటా ఆ పోలేరుకి ఈ మహిమలన్నీ తెలియజేసి అచ్చట నుండి ఎక్కడే పోతి స్వామి నా మొత్తం కొడుకు మహిమలు తెలియజేసిన ఆయన. అప్పుడు ఓం నమ శివాయ నాయన ఏకాంబరి. మేము యోగ నిద్రలో ఉన్న సమయంలో మా ప్రియతమ శిష్యుడు దూదినేపుల సిద్ధుడు నన్ను సమీపించినట్లుగా గుర్తిరింగి తిని ఏడి ఇంకనూ రాడాయనేమునో. నాయన యోగాంబరి మన యోగ నిద్రకు ఆసన్నమైన వెళ్దాం రమ్మ నాయన.